కేసీఆర్ గారు ఒక్కసారి కాదు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. సరే రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మీ సమస్యలు ఏమైనా రెండోసారైనా తీరాయా అంటే తీరాయా? తీరాయా? రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా? మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా? ఇయ్యలేదు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి అన్నాడు కదా ఇచ్చాడా? అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇచ్చాడా? 3 ఎకరాల భూమి ఇచ్చాడా? పోడు పట్టాలు ఇచ్చాడా? 57 ఏళ్లకే పెన్షన్ ఇచ్చాడా? ఉచిత ఎరువులు అన్నాడు కదా ఇచ్చాడా? ఎస్టీలకు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు ఇచ్చాడా? ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలి. ఈరోజు ఎంతో మంది 4-5 సంవత్సరాలుగా పెన్షన్లకు అప్లై చేసామమ్మా, పెన్షన్ ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ కేసీఆర్ గారి పరిపాలన ఎంత దయనీయంగా దరిద్రంగా ఉందో ఆలోచన చేయండి. 4 సంవత్సరాల నుంచి అంతకు ముందు కూడా కేసీఆర్ గారి ఇంట్లో ఒకరికే కదా పెన్షన్ ఇచ్చేది. మరి పెద్ద కొడుకు నేను పెన్షన్లు ఇస్తానన్నాడు కదా, మరి పెద్ద కొడుకు అయితే ఒకరికి అన్నం పెడతాడా? ఒకరికి అన్నం పెట్టి ఇంకొకరు పస్తుండడు అని చెప్తాడా? పెద్ద కొడుకు అంటే ఒకరు తినండి ఒకరు బతకండి ఇంకో చచ్చిపోండి అని చెప్తాడా? పెద్ద కొడుకు అంటే ఇద్దరికి అన్నం పెట్టాలి కదా, ఇద్దరికి పొట్టలు వేరైనప్పుడు మందులు వేరైనప్పుడు మరి ఖర్చులు కూడా వేరే ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఇంతమంది ఎంతమంది ముసలి వాళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇవ్వాలి కదా. మరి కేసీఆర్ గారు ఇస్తున్నాడా? ఇలాంటి పెద్ద కొడుకు ఎవ్వరికీ ఉండొద్దు. గత 4 సంవత్సరాలుగా పెన్షన్ల కోసము అడుగుతూనే ఉన్నారు, అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నారు, కానీ పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇంకో సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయి కనుక మేమిస్తాము అని పెన్షన్ల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి. ఒకవేళ ఇచ్చినా కూడా మీరు మోసపోకండి. ఒకవేళ పెన్షన్లు ఇచ్చినా కూడా ఎలక్షన్ల కోసం ఇస్తున్నాడు తప్పితే ఈ 4 ఏళ్ళు ఇవ్వలేదు కదా. మరి ఈ 4 ఏళ్ళు మీరు పడిన కష్టం ఎవరికి చెప్పుకోవాలి? ఇక్కడ ఒక ఆడబిడ్డ ఉంది, ఈమె తండ్రికి పెన్షన్ ఇవ్వక ఒక ఆడబిడ్డ ఇంటిళ్ళ పాది కుటుంబాన్ని మొత్తము తినే పోషిస్తుందంట. మరి ఎవరికి చెప్పుకోవాలి ఆ కష్టం? మరి 4 ఏళ్ళుగా కష్టం పడినారు కదా, మరి పడినాక పెన్షన్లు ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాక పెన్షన్లు ఇస్తే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ముమ్మాటికి లేదు. కేసీఆర్ గారు ఏమి చేసినా కూడా ఎలక్షన్ల కోసమే చేస్తాడమ్మా. కేసీఆర్ గారు ఓట్ల కోసమే దొంగ మాటలు చెప్తాడు, ఓట్ల కోసమే మంచి మంచి వాగ్దానాలు ఇస్తాడు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కేసీఆర్ గారికి మీతో ఏ పని లేదు ఒక్క ఓట్లేసుకోవడం తప్ప. కేసీఆర్ గారి దృష్టిలో మీకు డబ్బులు ఇస్తే మీరు ఓట్లేస్తారనేది లెక్క. డబ్బులు ఇస్తే తీసుకోండి, కేసీఆర్ గారి లెక్క ఇవ్వడం లేదు. మీ డబ్బులేవి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులోనే ఒక్క ప్రాజెక్టులోనే 70,000 కోట్ల రూపాయల కమిషన్ ఒక్క కేసీఆర్ గారికే అందినాయి. 150,000 కోట్ల ప్రాజెక్టు సుగానికి సుగం కేసీఆర్ గారే తీసుకున్నాడు. దాంట్లో మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులో తీసుకున్న కమిషన్ అంతా ప్రజలకే రావాలి కదా. ఇస్తాడు ఎలక్షన్లు అప్పుడు డబ్బులు ఇస్తాడు, తీసుకోండి తీసుకోండి, కానీ ఎవరికి ఓటేస్తున్నాము అన్నది మాత్రం ఆలోచన చేయండి. ఓటు అన్నది మాత్రమే మీ చేతుల్లో ఉన్న ఆయుధం అమ్మా. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఆలోచన చేయండి. ఒక బిర్యానీ ప్యాకెట్కో ఓ మందు ప్యాకెట్కో మీ ఓటును అమ్ముకోకండి. డబ్బులు ఇస్తే తీసుకోండి, మీ డబ్బులే, కానీ ఓటేసేటప్పుడు మాత్రం ఆలోచన చేయండి. మీకోసం ఆలోచించే వాళ్లకు, మీకోసం నిలబడే వాళ్లకు, మీకోసం పోరాటం చేసే వాళ్లకు, మీకోసం తప్పించే వాళ్లకు మీరు ఓట్లేస్తే రేపు మీ బతుకులు బాగుపడతాయి, మీ బిడ్డల బతుకులు బాగుపడతాయి. ఏం చేశాడు కేసీఆర్ గారు? దొంగ చేతికి తాళం చేవిస్తే ఏమవుతుంది? మొత్తం దోచుకున్నాడు. గత 8 సంవత్సరాలలో కేసీఆర్ గారు మొత్తము తెలంగాణను దోచుకున్నాడు. దోచుకోవడమే కాక కేసీఆర్ గారు ఇప్పుడు 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడు తెలంగాణ. అంటే ప్రతి కుటుంబం మీద 4 లక్షల అప్పు ఉన్నట్టు లెక్క. మరి మన కుటుంబాలు ప్రతి కుటుంబానికి 4 లక్షల అప్పు ఉంది కదా, కేసీఆర్ గారు చేశాడు కదా ప్రభుత్వం తరపునే 4 లక్షల అప్పు ప్రతి కుటుంబం నెత్తి మీద పెట్టాడు కేసీఆర్ గారు. మరి 4 లక్షలు చేసినప్పుడు కనీసం 1 లక్షనో 2 లక్షలను మీ కుటుంబానికి ఏదైనా అందుండాలి కదా. కానీ 8 సంవత్సరాలుగా మీ కుటుంబానికి ఏమైనా అందినాయా? ఏమీ అందలేదు. అసలు కౌలు రైతులు అయితే చచ్చేపోతున్నారు. కౌలు రైతు అంటే ఎవడు అంటే భూమి లేని అతి పేద రైతు.
అంటే వ్యవసాయమే తెలిసిన వాడు కానీ భూమి లేని వాడు కనుక కౌలుకు తీసుకొని వ్యాపారం చేసేవాడు కౌలు రైతు అలాంటి వాణ్ణి అసలు రైతే కాదంటున్నాడు కదా కేసీఆర్ గారు మరి కౌలు రైతుకు అసలు ఆదరణే లేదు కదా తెలంగాణ రాష్ట్రంలో ఎలా బతుకుతున్నారో ఎవరైనా చూస్తున్నారా ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఎవరైనా పరకలిస్తున్నారా నిరుద్యోగులైతే రోజుకు రోజు చచ్చిపోతున్నారు ఎంతమంది మాకు ఉద్యోగాలు కావాలి డిగ్రీలు పీజీలు చదివామని అడుగుతున్నా ఎవడైనా పట్టించుకుంటున్నాడా ఎవరి కోసం పరిపాలన చేస్తున్నాడు కేసీఆర్ గారు ఒక కేసీఆర్ కోసం చేస్తున్నాడు ఆయన కొడుకు కోసం చేస్తున్నాడు ఆయన బిడ్డ కోసం చేస్తున్నాడు ఒక కేసీఆర్ గారి కుటుంబంలోనే 5 పదవులు ఉన్నాయి ప్రజలేం బాగుపడుతున్నారు ఎవరికైంది బంగారు తెలంగాణ మీకైందా బంగారు తెలంగాణ ఈ రోజు మన రాష్ట్రంలో అసలు అప్పు లేని వాడే లేకుండా పోయాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతులకు రుణమాఫీ చేశాడు మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఉందా ఈ రోజు మహిళలు కూడా ఎక్కడ చూసినా వడ్డీ ఎంత పడుతుందమ్మా అంటే కనీసం 2 రూపాయలు వడ్డీ పడుతుంది అని మహిళలే చెప్తున్నారంటే ఇక మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది ఎప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది ఎట్లా ఆలోచన చేయండి ఈ రోజు తెలంగాణ ఏ విషయంలో అయినా అభివృద్ధి చెందింది అంటే అది ఒక్క మద్యం విషయంలో మాత్రమే ఈ రోజు బీర్లు బార్ల తెలంగాణగా అయింది తెలంగాణ ఎవరికైంది తల్లి బంగారు తెలంగాణ ఏంవా నీకైందా బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ ఒక కేసీఆర్ గారికి కేసీఆర్ గారి కుటుంబానికి అయింది బంగారు తెలంగాణ మిగతా వాళ్ళకి అసలు బతుకే లేకుండా పోయింది మన తెలంగాణలో ఎవరికైంది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి ఈ రోజు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు 4 లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా ప్రజలకు ఒక మేలు చేయడానికి ఒక సంక్షేమ కార్యక్రమం చేయడానికి డబ్బులు లేవు ఈ రోజు ఫీజ్ రీయింబర్స్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ లేదు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు సర్పంచులు ఏదైనా పని చేద్దాము అంటే దానికి కూడా డబ్బులు లేవు దానికి టిఆర్ఎస్ మంత్రి ఇచ్చే పరిష్కారం ఏమిటో తెలుసా గ్రామ పంచాయతీలకు డబ్బులు లేవు కదా ఖాళీగా పడి ఉన్న బీర్ బాటిల్లు బ్రాండీ బాటిల్లు అమ్ముకొని గ్రామ పంచాయతీ పనులు చేయాలట ఇది టిఆర్ఎస్ పార్టీ ఇచ్చే సమాధానం ఇంకా దానికి ఏం చెప్తారమ్మా అసలు మనుషులేనా వీళ్ళు వీళ్ళ పాలకులు రాక్షసుల్లాగా పాలిస్తున్నారు ప్రజల రక్తం తాగుతున్నారు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి కరెంటు బిల్లు పెరిగిపోయింది ఆర్టీసీ పెరిగిపోయింది డీజిల్ పెట్రోల్ పెరిగిపోయింది ఫీజులు పెరిగిపోయినాయి మరి ఎలా బతకాలి ఏది ముట్టుకున్నా పిరమైపోయినప్పుడు ఇక సామాన్య ప్రజలు ఎలా బతకాలి కానీ ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎవరైనా వచ్చి అడుగుతున్నారా ఎలా బతుకుతున్నారమ్మా అని చూస్తున్నారా మీకు ఇల్లుందా మీకు జైలుందా మీకు ఏదైనా ఉందా అని అడుగుతున్నారా ఒక్కడికి పట్టలేదు కేవలం వాళ్ళ స్వార్థం కోసం టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు పని చేస్తున్నారు కేవలం వాళ్ళ స్వార్థం కోసమే అధికారం లేకొచ్చిన వాళ్ళు వీళ్ళంతా టిఆర్ఎస్ పార్టీ మొత్తం నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైనా కూడా ప్రజల పక్షాన నిలబడి ఎవరైనా ప్రజలకు మేలు చేసే నాయకుడు ఒక్కడైనా ఉన్నాడా టిఆర్ఎస్ పార్టీలో ఈ రోజు నిన్న గడిచిన కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకుడు ఈటల రాజేందర్ కొత్త బిచ్చగాడు పొద్దురేడు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మా ప్రభుత్వం పైన మా పార్టీ పైన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూసి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు నిజానికి అసలు ఈటల రాజేందర్ అనే టైం గారు ఆయన ఊరు పేరు వెళ్ళన్నాడు ఆయనకు రాజకీయంలో ఊపిరి వేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ కనీసం 2004 ఎన్నికల ముందు వార్డు మెంబర్ సర్పంచ్ అయినటువంటి వ్యక్తిని ఆనాటి మంత్రి మీద అవకాశం ఇచ్చి నిలబెట్టి గెలిపించి ఎమ్మెల్యే చేసి ఆనాడు ఒక కన్నతల్లి లాగా ఒక పెద్దన్న లాగా పూర్తి స్థాయిలో ప్రోత్సహించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కానీ తెలివితే వ్యాసాలు లెక్కబెట్టే విధంగా అన్నం పెట్టినటువంటి చేతికి సున్నం పెట్టే విధంగా శత్రువులతో చేతులు కలిపి రహస్యంగా మంతనాలు చేసి నన్ను చేరదీస్తే ప్రభుత్వాల మంత్రిని చేస్తే ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా అవినీతి చేసి శత్రు పార్టీలతో చేతులు కలిపి వెళ్ళిపోయి వచ్చినటువంటి శిఖాండి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఈ ఈటల రాజేందర్ మంత్రిని చేసి మంచి పని చేయాలంటే ఎస్సీల భూములు బీసీల భూములు దేవాలయ భూములు కబ్జాలు చేసి ఒక కబ్జా కోరుగా మిగిలిపోయినటువంటి చరిత్ర ఉంది అదేవిధంగా
ఇతర పార్టీ నాయకులు రాష్ట్రం మంత్రణాలు చేస్తూ రాత్రిపూట తెల్లారిపూట సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఇళ్లకు పోయి మీటింగ్లు పెట్టుకుంటూ నమ్మిన పార్టీకి నమ్మిన సిద్ధాంతానికి నమ్మి అవకాశం ఇచ్చి అందరం ఎక్కించినటువంటి నాయకుడికి ద్రోహం చేసి వెళ్ళిపోటు చేసినటువంటి ఈటెల రాజేందర్ అటువంటి ఈటెల రాజేందర్ ఆయన కోసం తెలంగాణ రాజకీయాల్లో కానీ అదేమో కరీంనగర్ జిల్లా నెల్లూరు కరీంనగర్ జిల్లానే కరీంనగర్ జిల్లా రాజకీయాలు కానీ 2004 ముందు ఆయన అడ్రస్ లేదు ఆయన గోరిలింగం ఆయన ఏకలింగం అటువంటి ఎత్తులు పట్టుకొచ్చి ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసి ఈ స్థాయిలో అవకాశం ఇస్తే నమ్మిన పార్టీకి వెళ్ళిపోటు వచ్చి శత్రుత్వం చేతులు కలిపి ఇవాళ భారతదేశంలోనే ప్రజలను అరిచేస్తున్నటువంటి స్వతంత్ర భారతదేశ శత్రువులు ఎన్నడూడా ఇంత దుర్మార్గం పరిపాలన చేయనటువంటి భారతీయ జనతా పార్టీలు వచ్చి ఆనాడు కమ్యూనిస్టులు అని చెప్పుకున్న వ్యక్తి వాళ్ళ కమ్యూనిస్ట్ గా మారిపోయి ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఆ నాయకుల యొక్క విడుదల చేస్తూ బానిస బతుకు బతుకుతూ భారతీయ జనతా పార్టీ బాగా ఊగుతున్నాడు తెలంగాణలో. ఆయన ఏం మాట్లాడతాడు, నేను కేసీఆర్ మీద పోటీ చేస్తే గజ్వేల్ అని ఆయనకు అర్థమైపోయిన విషయం. ఈ డైలాగ్ ఎందుకు ఎత్తుకున్నాడంటే నేను మీడియా మిత్రులు కూడా దయచేసి దీన్ని హైలైట్ చేయాలి. మీడియా మిత్రులు కూడా కోరుతాను ఆయనకు ఎందుకంటే భయం పట్టుకున్న హుజురాబాద్ లో ఆయన ఓడిపోబోతున్నాడు. హుజురాబాద్ లో నెక్స్ట్ ఈకల రాజేందర్ ఓడిపోబోతున్నాడు. ఇప్పటికే ఆయన ఓట్లు వేసిన జనం ఈయనకు ఎందుకు ఓట్లు వేసామని చెప్పి బాధపడుతున్నారు. అధికార పార్టీని టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సింది, అనవసరంగా గెలిపించుకున్నది బాధపడుతున్నారు. రెట్టి పరిస్థితులు నెక్స్ట్ టైం ఇక్కడ రాజేందర్ ఓడిపోతున్నారు. కాబట్టి వీళ్ళ కొత్త రాజు అనుకున్నాడు, నేను గజ్వేల్ పోటీ చేస్తా, నేను కేసీఆర్ లో ఈయన కేసీఆర్ లో పోటీ చేసేసి పాయా, ఈయనకంత సినిమా ఉందా? కేవలం హుజురాబాద్ లో ఓటమి భయంతోనే కొత్త రాజు అనుకున్నారు, కొత్త పనులు ఎత్తుకున్నారు ఇక్కడ రాజేందర్. వీళ్ళు కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. నేను ఎక్కడ మాట్లాడుతున్నా, ఈ భారతీయ జనతా పార్టీ వీళ్ళు తెలంగాణకు ఏం చేసింది? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో హైదరాబాద్ వరదలు వస్తే ఒక రూపాయి ఈ కేంద్రం బీజేపీ, అహ్మదాబాద్ వరదలు వస్తే వేల కోట్ల రూపాయలు ఇస్తారు. మరి వాళ్ళు తెలంగాణలో వరదలు వస్తే, వర్షాలు వస్తే, జనాలకు ఇబ్బందులు వస్తే ఏ కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహాయం చేయదు తెలంగాణకు? ఏ కేంద్ర ప్రభుత్వంలో మరి తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నటువంటి మీ ఎంపీలు, మీ కేంద్ర మంత్రి దీని మీద ఎందుకు మాట్లాడారు? ప్రజలు వర్షాలతో వరదలతో ఇబ్బందుల్లో ఉంటే ప్రజల కోసం పనిచేస్తూ నిత్యం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను నాయకులం ప్రజాప్రతినిధులను కార్యకర్తలను ప్రజాసేవలు మేముంటే వర్షాలు వరదలతో ఇబ్బంది పడుతున్నటువంటి జనానికి భుజం ఆనిచ్చి అందరూ మేము నిలబడుతుంటే ఈ సందర్భంలో కూడా, ఈ వరదలు వర్షాల సందర్భంలో కూడా బురద రాజకీయం చేస్తున్న దగ్గుబాజీ పార్టీ, బట్టిబాజీ పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి పోయి ఇక్కడికి పోయి వాడుకోకొని వీనుకోకొని కండరాలు కట్టి ఈ టైంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇక రాజకీయంలో టైం ఉండగా ప్రతి సందర్భంలో రాజకీయమైనా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎటువంటి పరిస్థితి ఎట్లున్నది, వర్షాలు ఎట్లా పడతాయి, జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, క్లాస్ ఏం లేదు, జనాలకు ఏమైనా చేద్దామనే ఆలోచన లేదు. ఈ సందర్భంలో కూడా నిన్న దుర్గ రాజకీయం చేస్తున్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఈయన చాలా ఎక్కువ ఉంచుకున్నాడు. ఈటెల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి ఈయన చాలా ఎక్కువ ఉంచుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్ పక్కన చూస్తున్నది, ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్టీలో చేరిన తర్వాత కింద కూర్చుంటున్నాడు. వేదికల మీద ఆయనకు అవకాశాలు లేవు, ఎవరు ఎవరు ఇక్కడ మాట్లాడిస్తలే, పట్టించుకునేటువంటి లేదు, దేగేటోడు లేదు, కానేటోడు లేదు. కాబట్టి నిత్యం వార్తల్లో ఉండడానికి ఏ రకంగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ మీరు టీవీలు చూపిస్తారు, పేపర్లు రాస్తే ఇంత సోషల్ మీడియాలో వస్తుంది అనేటటువంటి ఆలోచనతో అనునిత్యం కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక చెల్లని రూపాయి ఇంటర్ కూడా ఈ చెల్లని రూపాయి నేను చరిత్ర సృష్టిస్తానని చెప్పి మాట్లాడుతుంటే తెలంగాణ జనం చూసి బ్రహ్మానందం సీన్లు గుర్తుకుంటున్నారు. తెలుగు సినిమాల్లోనే బ్రహ్మానందం సీన్లు ఉంటాయి కదా, మళ్ళీ సినిమా అవి రకరకాల సినిమాలు మీకు తెలుసా, ఆ సినిమాల్లో బ్రహ్మానందం జోకులు ఎట్లనో ఇవాళ ఈటెల రాజేందర్ యొక్క వ్యాఖ్యలు కట్టుకున్నాయని చెప్పి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రజలు రెండవ శ్రేణి పౌరులుగా తెలంగాణలో బతకడానికి వీళ్ళు లేదు, మొదటి శ్రేణి పౌరులుగా బతకాలని చెప్పి కేసీఆర్ నాయకత్వం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. ఈ తెచ్చుకున్న తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రగతి, అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంటే
కన్ను మండి అది కాంగ్రెస్ పార్టీ గాని భారతీయ జనతా పార్టీ గాని తెలంగాణలో ఈ ప్రగతిని ఆపాలనేటువంటి ఆలోచనతోని ఇలాంటి శిఖండిగాలను ఇలాంటి ఈటల రాయందర్ లాంటి శిఖండిగాలను తయారు చేసి ఇవాళ తెలంగాణ సమాజం కంట్లో మనసులాగా తెలంగాణ సమాజం కంట్లో మనసులాగా తెలంగాణ సమాజం పంటి కింద రాయిలాగా ఇటువంటి కొంతమంది ద్రోహులు తయారు చేస్తున్నాయి ఈ రెండు జాతీయ పార్టీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గాని భారతీయ జనతా పార్టీ గాని ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ తెలంగాణ ద్రోహులను తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలుగా నడిపినాయి రెండు కూడా అదే రేవంత్ రెడ్డి యాదవ్ ద్రోహి కాంగ్రెస్ పార్టీ ఇటొస్తే భారతీయ జనతా పార్టీలు ఎన్నడ జై తెలంగాణ బలి సమితి దానికి అధ్యక్షుడు తెలంగాణ కోసం అంబర్పేటలో రాజీనామా చేయాలని ఆనాటి ఎమ్మెల్యే ఈనాటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడు తెలంగాణ అంటే తెలియాలని వాడు గుండూరు మన నిజామాబాద్ నుంచి ఆయన కూడు ఇక ఏం మాట్లాడుతున్నారు ఏం కథమని సంజయ్ ఆ పార్టీకి అధ్యక్షుడు అదొక పక్క తెలంగాణ వ్యతిరేకుల పార్టీగా తెలంగాణ ద్రోహుల పార్టీగా తయారైపోయినటువంటి ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ ఏం జరుగుతా ఉంది ఒకరు కాంగ్రెస్ లోకి బీజేపీలోకి పోతారట ఆయన నాపడానికి కాంగ్రెస్ పోయి వాళ్ళ ఇంటి కడ మాట్లాడతారట ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో వరదలు వర్షాలు జనాల ఇబ్బందులు ఇది లేదు రెండు పార్టీలకు ఎంతసేపటికి ఇళ్ళకి నల్లజీరుడు అల్లకి నిల్లజీరుడు వీన్ రాజకీయం వాన్ రాజకీయం వాన్ పదవి ఈ పదవిని రాజకీయాలు ఇవి తప్ప ప్రజలు దోష లేదు మన విపరీతమైనటువంటి వర్షాలు వరదలు వస్తే ఒక వారం క్రితం మేమంతా ఫీల్డ్ మీద ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు గోయాలు జయసాలు చేశారు మీరు ఫోటోలు చూసారు సోషల్ మీడియాలో కూడా వచ్చింది అటువంటి బాధ్యత లేని తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వని భారతీయ జనతా పార్టీ నాయకులు వల్ల మైకులు దొరకకుండా ఒక దంపతి ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి తీరు వాళ్ళు తెలంగాణ సమాజం అసహించుకుంటున్నది వీళ్ళని చూసి వీళ్ళంతా కూడా పోరాటంలో జోకర్ లాండర్లు అని చెప్పి తెలంగాణ సమాజం మీద భావిస్తా ఉంది సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది మోడీ అమిత్ షా వాళ్ళని అండదండలు చూసుకొని రెచ్చిపోతున్నటువంటి ఇలాంటి శిఖండులు ఖచ్చితంగా వాళ్ళకు తగిన శాస్త్ర చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధమైంది టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది